ओम शांति, विश्रांतिगा कुर्चुंडे, दीर्घ श्वासन तीसुकुंटू नेम्मदिगा वदिलिपेट्टंडे। साक्षीगा उंटू अंदरि पात्रलनु गमनिंचंडे। ఈ సృష్టి రంగస్థలముపై ప్రతి ఒక్కరూ తమ తమ దైహిక బంధనాలకు కట్టుబడే పాత్రను పోషిస్తున్నారు। ప్రతి ఒక్కరి పాత్ర కరెక్ట్ గానే ఉంది। జరుగుతున్నది అంతా సరిగ్గానే జరుగుతూ ఉంది। ఏ పాత్రధారి పాత్రలో ఏ మార్పులు చేర్పులు చేయనవసరమే లేదు। ఇది అనాది అవినాశి డ్రామా। సృష్టి రచయిత అయిన భగవంతుడు సర్వసమర్థుడు। అందరి పాత్రలను సాక్షిగా గమనిస్తున్నారు। సాగరమంతటి సహనము గలవారు। శివ బాబా, ప్రియ సంతానమైన నేను సాక్షి ద్రష్ట ఆత్మను ఏ పాత్రధారి పాత్రను చూసి చింతించను, ఆవేశపడను। నేను నివసిస్తున్న ఈ పంచతత్వాల దేహము తాత్కాలికమైనది, వినాశనమయ్యేది। ఈ దేహ సంబంధీకుల బంధనాలు కూడా తాత్కాలికమైనవే, వినాశనమైనవే। ఇవి దుఃఖాన్ని ఇచ్చేవి। నేను అవినాశి ఆత్మను। రెండు కనుల బ్రుకుటి మధ్యన అత్యంత తేజవంతముగా ప్రకాశిస్తున్నాను। ఈ దైహిక స్మృతి అనే పంజరము నుండి నేను బయటపడ్డాను। నేను ఆత్మీక స్వేచ్ఛ విహంగమును। దైహిక స్మృతుల నుండి, కార్య వ్యవహారాల నుండి పూర్తిగా అతీతముగా ఉన్నాను। నేను తేలికగా ఉన్నాను, పై పైకి ఎగురుతున్నాను। నా అవినాశి తండ్రి అయిన శివ బాబా వద్దకు ప్రయాణమవుతున్నాను। నేను అతి సూక్ష్మమైన ఆత్మీక విహంగమును మేఘాలను దాటుకుంటూ గగన మార్గములో విహరిస్తున్నాను। నా నలువైపులా అనంతమైన ఆకాశమే ఉంది। ఈ విశాలమైన ఆకాశములో నేను ఎగురుతూ
నా సొంత ఇల్లైన శాంతిధామానికి చేరుకుంటున్నాను. నేను పై పైకి ఎగురుతున్న కొద్దీ భూ ఆకర్షణ నుండి పూర్తిగా దూరమయ్యాను. ఈ పూర్తి భూగోళము ఒక చిన్న బంతి వలె ఉంది. ఫలాలతో పుష్పాలతో నిండిన దేవభూమి, అందులో నా భారతదేశము చాలా ప్రియముగా ఉంది. నేను ఇంకా పై పైకి వెళ్తున్నాను. శ్వేత ప్రకాశమయ లోకములోనికి, సూక్ష్మవతనంలోనికి ప్రవేశించాను. ఇది అత్యంత ప్రియమైన శాంతి ప్రపంచము, కాంతి ప్రపంచము, శీతలమైన వెన్నెల ప్రపంచము. నేను ఆత్మీక విహంగమును ఈ శ్వేత క్రాంతి ప్రపంచాన్ని కూడా దాటుకొని నా స్వదేశమైన పరంధామములో అడుగుపెట్టాను. నా ప్రియమైన తండ్రి జ్యోతిర్బిందు స్వరూపుడు నుండి అనంతమైన శక్తి కిరణాలు వ్యాపిస్తున్నాయి. నేను ఈ కిరణాల బాహువులలో ఇమిడిపోయాను. గాఢమైన శాంతిని అనుభవం చేస్తున్నాను. నేను పరమాత్ముని నిస్వార్థ స్నేహబంధములో బంధింపబడ్డాను. పరమాత్ముని అనంత ప్రకాశ కిరణాల ఒడిలో ఒదిగిపోయాను. శివబాబా తన కిరణాల బాహువులతో నన్ను ఆశీర్వదిస్తున్నారు. నేను సంతృప్తిగా ఉన్నాను, విశ్రాంతిగా ఉన్నాను. నెమ్మది నెమ్మదిగా నా సాకార ప్రపంచములోనికి, సాకార దేహములోనికి వచ్చాను. రెండు కన్నుల భ్రుకుటి మధ్య విరాజమానమై సాక్షిగా ఉంటూ నా బాధ్యతలను నిర్వర్తిస్తాను. ఓం శాంతి.